స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య రోజురోజుకీ భారీగా పెరుగుతోంది. 2023 జూలై నెలలోనే 30 లక్షల కొత్త డిమాట్ ఖాతాలు తెరిచారు. ఈ సంఖ్య గతేడాది 12 నెలల సగటుతో పోలిస్తే దాదాపు 50% ఎక్కువ. ఈ కొత్త ఖాతాలు కలుపుకుంటే మొత్తం డిమాట్ ఖాతాల సంఖ్య 2.35 కోట్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. రిస్క్ ఎక్కువైనప్పటికీ ఈక్విటీ మార్కెట్ పై పెట్టుబడిదారులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్టుగా తెలుస్తోంది. తీవ్రమైన ఆరోపణలు ఉన్న కేసులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి దర్యాప్తు చేపట్టాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు సుప్రీం కోర్టు తెలిపింది. మనీ లాండరింగ్ కేసులో యెస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్ కి బెయిల్ దరఖాస్తును కోర్టు తిరస్కరించింది. దేశ బ్యాంకింగ్ రంగాన్ని కపూర్ వ్యవహారం కుదిపేసిందని పేర్కొంటూ నెమ్మదిగా సాగుతున్న కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని ఈడీకి న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం సూచించింది. కొన్ని కేసులను అసాధారణంగా భావించాలి, వీటికి అధిక ప్రాధాన్యమిచ్చి దర్యాప్తు నిర్వహించాలి, తేలిగ్గా అస్సలు తీసుకోకూడదు. ఒక్కసారి రాణాకి బెయిల్ వచ్చిందో దర్యాప్తును రాబోయే 100 ఏళ్లలో కూడా పూర్తి చేయలేరు అని ఈడీ తరపున కేసు వాదిస్తున్న అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజుకు ధర్మాసనం తెలిపింది.